शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मङ्गलम् मङ्गलम् यः कर्ता जगदाम् भर्ता संहर्ता महसाम् निधिः प्रणमामिदमादित्यम् बहिरन्तस्तमोपहम् नेटि कालमानं विशेषान् गमनिद्दाम् स्वस्तिश्री चान्द्रमान विजयनाम समुत्सवम् दक्षिणायणं ग्रीष्म ऋतुः आषाढमासं कृष्णपक्षम् आदिवारम् సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:47 తిథి షష్ఠి ఉదయం 10:20 వరకు నక్షత్రం రేవతి రాత్రి 10:58 వరకు వర్జం ఉదయం 10:37 నుంచి 12:16 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 5:04 నుంచి 5:56 వరకు అమృతకాలం రాత్రి 8:30 నుంచి 10:09 వరకు రావుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు నేటి విశేషం భాను షష్ఠి భాను సప్తమి అలాగే ప్రదోషం కూడా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 పాటు శివుణ్ణి ఆరాధించడం పూజించడం అభిషేకించడం నలనూరుతో పూజ చేయడం మరినటువంటి చర్యలని కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి కనీస పక్షం శివేతి ద్వౌవర్ణం ఆ 2 అక్షరాలని కూడా ఉచ్చరిస్తూ ఉంటే సకల పాపాలు పరిహరించబడతాయి ఈరోజు విశేషాలు అయినటువంటి భాను షష్ఠి భాను సప్తమి అనేటువంటి వాటికి అనుగుణంగా మనం శ్రీ సూర్యనారాయణుణ్ణి పూజ చేయడం అలాగే పాయసం నివేదన చేయడం ఒంటిపూట భోజనం చేయడం మొదలైన చర్యల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు నేటి ఆనిమత్యాలు తప్పు చేసే ముందు అంతరాత్మ ఒక మిత్రునిలా హెచ్చరిస్తుంది కలలతో కోరికలు సాధ్యం కావు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో దేవాలయాలు భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనాలుగా మిగిలి ఉన్నాయి అందుచేత మానవ జీవితానికి మానసిక శాంతిని సౌభాగ్యాన్ని ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదించడానికి ప్రతి ఒక్కరూ కూడాను దేవాలయ దర్శనం అనేటువంటి పేరుతో తప్పనిసరిగా దర్శనం చేసేటువంటి విధి విధానం ఎంతగానో మనకు కనిపిస్తోంది ఒక దేవాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పవిత్ర దివ్యవంతమైన గాథల్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేయాలి ప్రతి ఒక్క దేవాలయానికి కూడా నది కానీ లేక పుష్కరిణి కానీ తప్పనిసరిగా ఉండి తీరుతుంది కదా మరి ఇలా పుష్కరిణిలో స్నానం చేయకపోయినా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివా అని చెప్పేసి ఆ పుష్కరిణిలో నీళ్లను ఈ యొక్క శరీరం పైన చల్లుకున్నట్లయితే అపవిత్రవంతమైనటువంటి మనోభావాలన్నీ తొలగిపోయి పవిత్రవంతమైనటువంటి మనోభావాలతో మనం ఆ దేవాలయంలో నెలకొని ఉన్నటువంటి మూల విరాట దివ్య స్వరూపతత్వాన్ని చక్కగా దర్శించడానికి అర్హత సంపాదిస్తాం అలా దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత వహించేది గడప అనేక మంది దివ్య పురుషులు అనేక మంది సిద్ధ పురుషులు అనేక మంది ఉపాసనా పరులు ఆ దేవాలయాన్ని దర్శించి ఉండవచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గడపని తొక్కినటువంటి ఆ మహాపురుషుల దివ్యతత్వం ఆ గడపలో దాగి ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో జరిగేటువంటి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవ కార్యక్రమాలన్నింటినీ కూడాను ఆ దేహళి గడప చూసి ఉంటుంది కాబట్టి అంత పవిత్రమైనటువంటి అంత శక్తివంతమైనటువంటి ఆ గడపకు హృదయపూర్వకంగా మనం వంగి 2 చేతులతో కూడా ఇలా చేతులు ఆంచి నమస్కృతాంజలి గడించాలి అలా నమస్కృతాంజలి గడించి లోపలికి వెళ్ళిన తర్వాత
ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్ర రీత్యా నిర్మాణం చేసినటువంటి అనేక మూత్రుల యొక్క విగ్రహాలను చూసుకుంటూ ప్రదక్షిణం చేయాలి. ఆ ప్రదక్షిణ పద అయిపోయిన తరువాత ధ్వజస్తంభానికి విశిష్టవంతమైనటువంటి తత్వం దాగి ఉంది కాబట్టి మానవ జీవితంలో మనిషికి వెన్నెముకకు ఎంత ప్రాధాన్యత ఉందో దేవాలయంలో ఆ యొక్క ధ్వజస్తంభానికి అంత విలువ ఉంటుంది కాబట్టి ఆ ధ్వజస్తంభం ఆధారంగానే చేసుకొని ఆకాశంలో విహరించేటువంటి కంటికి కనిపించని దేవతా స్వరూపాలు ఆ దేవాలయంలో నిర్వహించేటువంటి అనేక ఉత్సవాలకు హాజరవుతారు కాబట్టి ఆ యొక్క దేవాలయంలోని ధ్వజస్తంభానికి నమస్కృతాంజలు ఘటించాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని దర్శించినప్పుడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మొట్టమొదట బలిదైత్యు యాచింపబోయిన వేళ బొట్టన వేలంత లేవు తెగను ఉబ్బిపోయితి మిన్ను పట్టక దాతయనంగనొక్కడే బలి పీల మొక్క చెట్టు చేసెను నిన్ను వెంకటేశ్వర శేషాద్రి నిలయా. ఓ వెంకటేశ్వర స్వామి, నువ్వు వామనావతారంలో ఆ బలిచక్రవర్తి యాగం దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు ఎంతున్నావయ్యా? మొట్టమొదట బలిదైత్యు యాచింపబోయిన వేళ, ఆ బలిచక్రవర్తిని యాచించటం కోసం వెళ్ళినటువంటి సమయంలో బొట్టన వేలంత లేవు. పొట్టివాడివి, సరిగ్గా బొటన వేలంత కూడా లేవయ్యా నువ్వప్పుడు. కానీ ఆ బలిచక్రవర్తి దానం ఇచ్చిన వెంటనే తెగ ఉబ్బిపోయితి, బాగా పెరిగిపోయావు, ఉబ్బిపోయావు. నిన్ను పట్టక ఆకాశం కూడా పట్టనంతగా అనంతమైన ఆకాశాన్ని కూడా ఆక్రమించి దాన్ని కూడా దాటి నువ్వు అంతగా పెరిగిపోయావయ్యా. దాతయనంగా ఒక్కడే బలి, ఎందుకు ఇలా పెరిగిపోయావంటే అది ఆ దాన మహిమ. ఆ బలిచక్రవర్తి చేసినటువంటి దానంతో మహానందపడిపోయి ఉబ్బిపోయి పెరిగిపోయావయ్యా నువ్వు. కనుక దాతయనంగా ఒక్కడే బలి, బలిచక్రవర్తిని ఒక్కడే దాత అంటే చెప్పాలి. బలిచక్రవర్తిని చెప్పిన తర్వాతే మిగతా దాతల గురించి చెప్పాలి. ఆ బలిచక్రవర్తి బొటన వేలంత ఉన్న నీకు దానం ఇవ్వగానే, ఆ దానం పట్టిన వెంటనే నువ్వు ఆకాశం కూడా చాలనంతగా పెరిగిపోయావయ్యా స్వామి. దాతయనంగా ఒక్కడే బలి, పీల మొక్క చెట్టు చేసెను నిన్ను. సన్నగా పీలగా ఇంత చిన్న మొలకలాగా ఉండేవాడివయ్యా. ఒక చిక్కుడు గింజ గనక భూమిలో పెట్టినట్టయితే ఒక 5-6 రోజులకి అది ఒక చిన్న మొలకగా పైకొస్తుంది. అలా ఒక మొలకలాగా ఉన్నటువంటి నువ్వు ఒక మహావృక్షంలాగా పెరిగిపోయావయ్యా. ఆ బలిచక్రవర్తి దానం చేసిన వెంటనే ఎంతగా పెరిగిపోయావంటే భూమి మీద ఉన్న నువ్వు అందరిలోకి కూడా పుట్టివాడిగా ఉన్నావు. నువ్వు యాచన చేసినటువంటి వేళ ఆ దానం తీసుకునే ముందు, దానం తీసుకున్న వెంటనే భూమి పట్టలేదు, ఆకాశం పట్టలేదు, అంతగా పెరిగిపోయావు. అదయ్యా దానం అంటే. కనుక దాతంటే బలిచక్రవర్తి మాత్రమే అంటూ బలిచక్రవర్తిని యాచించిన ఆ వామనమూర్తి గొప్పదనాన్ని పరోక్షంగా స్తుతిస్తూ నిందాస్తుతిగా చక్కని తెలుగు పలుకుబడులతో భక్తితో వైరాగ్యభావములతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన విశ్వనాథ సత్యనారాయణ గారి శేషాద్రి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం
श्रियाध्यासित वक्षसं श्रितचेतन मंदारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री वेंकटेशाय नमः। अन्नमय संकीर्तनलो अम्मवारी वैभव अनगा पद्मावती देवी अलमेल मंग वैभवान्नि अनेक विधालुगा कीर्तिंचारु। मुख्यंगा श्रृंगार कीर्तनलन्नी कूडा अट अम्मवारी अय्यवारी योक्क प्रणय वैभवान्नि चेप्तुन्नटुवंटिदि। अवि उपासना परंगानु మంత్రతంత్ర పరంగాను తాత్వికంగాను కూడా చాలా ఉదాత్తమైన భావాలతో ఉన్నటువంటివి। ఇప్పుడు అటు అలమేల్మంగా ఇటు నారాయణుడైన వెంకటపతి యొక్క వైభవాన్ని చెప్పుకోవాలంటే ఆ శృంగార కీర్తనలన్నీ వ్యాఖ్యానించవలసి వస్తుంది, అంత విస్తారమైనది ఉన్నది। అయితే ఒకటి రెండింటితోనే ఆ దివ్య ప్రణయాన్ని భావించి నమస్కరించుకుందాం। ముఖ్యంగా జగజ్జనని జనకులైనటువంటి ఆ అలమేల్మంగా వెంకటేశ్వరుల యొక్క వైభవాన్ని వివిధ కీర్తనల్లో వ్యాఖ్యానిస్తూ అమ్మవారి యొక్క దివ్య విలాసాలను వర్ణించేటువంటి సంకీర్తనంలో ఒకటి, ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ అన్నమయ్య కీర్తనలో ఒక నూతనమైన పదజాలం కనబడుతుంది। సాహిత్య దృష్టితో చూస్తే ఇది తెలుగు పదాల్లోనూ అటు సంస్కృత పదాల్లో కూడా అన్నమయ్య సృష్టించిన కొత్త పదాలు కనబడతాయి। అది ఒకటి ఆమని సొబగు, ఇది గొప్ప మాట। ఆమని అంటే వసంతం, ఆమని సొబగు అంటే వసంత సౌందర్యం, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వసంతంతో పోల్చారు। ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ వసంతంలో అటు కుసుమాలు వికసించడం, ప్రకృతి అంతా కూడా ఒక నూతనత్వము రమణీయత్వము వస్తాయి। అలాంటి నిత్య నూతన రమణీయత్వాలు కలబోసుకున్న అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వసంతంతో పోల్చి ఒక అద్భుతమైన భావం తీసుకొచ్చారు। వసంతంలో కనబడేటువంటి తేటదనము, చక్కని వెన్నెలలు, వసంతపు వెన్నెలకు ప్రత్యేకమైనది। వసంతకాలపు వెన్నెలలో తేటదనం ఉంటుంది, ఎందుకంటే అటు మబ్బులు మొదలైన వాటి యొక్క వ్యాప్తి ఉండదు గనక ఆకాశం తేటగా ఉంటుంది, వెన్నెలలో తేటదనం ఉంటుంది। అందుకే వేసవి వెన్నెల వసంతపు వెన్నెలకు ప్రత్యేకత ఉంది। అలాగే రకరకాల కొత్త కొత్త మొలకలు వస్తూ ఉంటాయి, పువ్వులు వికసిస్తూ ఉంటాయి, తేనెలు అనగా మకరందాల కుసుమాల నుంచి వ్యాపిస్తూ ఉంటాయి। ఇలా విశేషములు ఎన్నెన్నో కనబడుతుంటాయి। వాటన్నిటిని తీసుకుని ఇక్కడ అమ్మవారి సౌందర్యంలో వర్ణిస్తూ ఈ వసంతమంతా కూడా వెంకటపతికే స్వంతము అనే వైభవాన్ని వర్ణిస్తున్నారు। తెలిగన్నుల నీ తేటలే కదవే వెలయగ విభునకి వెన్నెలలు పులకల మొలకల పొదలివి కదవే పలుమరు పువ్వుల పానుపులు। తెలికన్నుల నీ తేటలే కదవే, అమ్మవారి యొక్క కన్నులు చాలా తేటగా ఉన్నాయి, తెలికన్నులు, వీటిని పుండరీక నయనములు అంటారు, తెల్లని పద్మముల వలె వికసించినటువంటి ఆ నేత్రముల్లో తేటదనమున్నది। ఆ తేటదనము నుంచి వస్తున్న చూపులు ఎలా ఉన్నాయంటే వెన్నెలలాగా ఉన్నాయట। ఆ చూపులు వెన్నెలలు వెంకటపతికి ఆహ్లాదపరుస్తున్నాయి, ఎందుకంటే మహాపతివ్రత అయిన జగజ్జనని యొక్క సౌందర్యం ఆ వెంకటపతిని ఆనందింపజేయడమే। దీనిని సమయాచార సంప్రదాయము అని చెప్తూ ఉంటారు, అనగా అటు పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి వారి ఇద్దరు యొక్క ప్రణయాన్ని ఆ సామరస్య ధోరణితో దర్శించితే అదొక ఉపాసన, అది వ్యక్తికి కూడా శాంతిని ప్రసాదిస్తుంది ఉపాసకుడైన వాడికి। అలాంటి ఉపాసనా సంప్రదాయంలో వీరిరువురి ప్రణయాన్ని దర్శించడమే అన్నమయ్య శృంగార కీర్తనలో చూపించిన ప్రత్యేకత। అలాంటి శృంగార కీర్తనల్లో ఇదొకటి, అమ్మవారి యొక్క తేట కన్నుల చూపుల వెన్నెలలు అటు వెంకటపతికిని ఆహ్లాదపరుస్తున్నాయి। పులకల్ల మొలకొల్ల పొదలివి గదవి పలుమరు పువ్వుల పానుపులు, అమ్మవారి శరీరం స్వామిని చూడగానే పులకించింది, ఆ పులకింతలే మొలకల్లా ఉన్నాయి। ఎలాగైతే నూతనమైన అంకురాలు వసంత మాసంలో వస్తాయో అలాగే అమ్మవారి యొక్క శరీరంలో పులకింతలే అంకురముల వలె ఉన్నాయి। ఆ అంకురించిన పులకింతలతో కూడిన అమ్మవారి యొక్క శరీరము అయ్యవారికి పువ్వుల పానుపులా ఉన్నదట, అంటే వారి ఇరువురి యొక్క ఐక్యతని కలయికని చెప్తున్నారు ఇక్కడ। తీయపు నీ మోవి తేనెలే కదవే వియ్యపు రమణుని విందులివి ముయ్యక మూసిన మొలక నవ్వు గదే నెయ్యపు కప్రపు నెరిభాగాలు। ఇక్కడ విశేషంగా వర్ణిస్తున్నది అమ్మవారి యొక్క అధర మకరంద్రములు అయ్యవారికి వసంత మాస మకరందం వలె ఆనందం కలిగిస్తున్నాయి। ఇక ఆ సిగ్గుతో కూడిన నవ్వు మరీ ప్రకటంగా కాకుండా అలాగని కనిపించకుండా కూడా ఉండకుండా ఎలా ఉన్నది అంటే ముయ్యక మూసిన మొలక నవ్వు, ఈ చెప్పినటువంటి తీరు అద్భుతం। మొలక నవ్వు అంటేనే దరహాసం, మందహాసం, అది కూడా ముయ్యక మూసిన ఆ నవ్వును మళ్ళీ కాస్త చూపిస్తూ మళ్ళీ కప్పిపుచ్చుకుంటూ బిడియంతో అమ్మవారు ఉన్నారు।
అలాంటి ఆ నవ్వు ఆ తెల్లని కాంతుడితో ప్రకాశిస్తూ ఆనందింపజేస్తున్నది వెంకటపతిని. ఎలాగంటే వసంతాలు ఆడేటప్పుడు కప్పూరపు పొడులను జల్లుతారు, పచ్చకర్పూర పొడులు. అసలే వెంకటపతికి పచ్చకర్పూర పూత ఉన్నది అలంకారాలు. అలాగే అమ్మవారి యొక్క ఈ మొలక నవ్వులు, అది ముయ్యక మూసిన మొలక నవ్వులు, అయ్యవారికి నెయ్యపు కప్రపు నెరిభాగాలు. నెయ్యపు అంటే స్నేహపూర్వకమైనటువంటి ఆ కర్పూరపు అందమైన భాగములు వెజ్జల్లుతున్నట్లుగా, పొడి వెజ్జల్లుతున్నట్టుగా ఉన్నది. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు, తవుకున్న మీ తమకములే కదే కావించిన మీ కళ్యాణములు. ఎప్పుడు కూడా అన్యోన్యత అనేది ఏదైతే ఉన్నదో ఆ భావంలోనే కళ్యాణం ఉన్నది. కళ్యాణం అంటే మంగళము, శుభము అనేటువంటి అర్థం. అలాగా ఆ దివ్య దంపతుల అన్యోన్య భావం జగతిక మంగళం, దాన్ని ఇక్కడ ఉపాసనగా దర్శించి ఆరాధిస్తున్నాడు అన్నమాచార్య. కైవసమగు నీ కౌగిలి, ఈ మాట చెప్పేటప్పుడు అమ్మవారు అయ్యవారికి కైవసం, కై అంటే చెయ్యి అని అర్థం. కైవసము అంటే అందుబాటులో ఉండుట. అమ్మవారు ఎప్పుడూ కూడా స్వామికి స్వాధీనముగా ఉంటుంది. అమ్మవారు ఎల్లప్పుడూ స్వామికి స్వాధీనంగా ఉంటుంది. ఆ స్వాధీనమైన తత్వాన్నే కైవసము అన్నారు. ఇక్కడ పతివ్రత పతికి స్వాధీనంగా ఉంటుంది కనుక కైవసమైన అమ్మవారి యొక్క కౌగిలి అయ్యవారికి సిరినగరు. ఈ సిరినగరు అనేటువంటి మాట కూడా చాలా విశేషమైనది. సిరి అంటే స్త్రీ, సిరినగర్ అంటే శ్రీనగరము అని అర్థం. అనగా శోభాయుక్తమైన ఒక నగరం. నగరంలో ఎలాగైతే చక్కగా నివసిస్తారో అలాగే అమ్మవారి కౌగిల్లో అయ్యవారు నివసిస్తున్నట్ట, అదే సిరినగరు అంటే శోభా కళలు కలిగినటువంటి నగరు. వారి ఉభయుల యొక్క పరస్పర ప్రేమ ఉన్నదే అదే జగతి కళ్యాణకారకము అని ఈ కీర్తనలో అమ్మవారి యొక్క సొగసుల్ని ఆమని సొగసులుగా వర్ణించారు. పైగా అది నిత్యనూతన వసంతము, అదొక ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారి యొక్క వైభవాన్ని ఇక ఆగమ శాస్త్రాల ప్రకారంగా అందించిన కీర్తనలు చూస్తే ఇటు లక్ష్మీతత్వం అంతా కూడా అన్నమయ్య కీర్తనల్లో మనకు దర్శనమిస్తుంది. ఆ కోణంలో లక్ష్మీతత్వ పరిశీలన చేస్తే అన్నమయ్య కీర్తనల ఆధారంగానే సంపూర్ణమైన లక్ష్మీతత్వాన్ని గ్రహించవచ్చు. పైగా అలమేల మంగమ్మని సాక్షాత్కరింపజేసుకుని ఆమె ఇచ్చినటువంటి ప్రసాదములు తిని ఆ దివ్యమైన తిరుమలని దర్శించాడు అన్నమయ్య. ఆ కారణం చేత అమ్మవారిపై మరింత భక్తితో రచించారు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మము విచారించ తగు నీకు నమ్మ. ఈ కీర్తనలో విశేషంగా శ్రీ శబ్దానికి ఒక వ్యాఖ్యానం కనిపిస్తున్నది. అమ్మా, నువ్వు పరమాత్ముడైన హరి యొక్క పట్టపురాణి. పట్టపురాణి అంటే సర్వాధికారములు కలిగిన ఒక మహారాణి అనర్థం. పరమేశ్వరుడైన వెంకటపతికి అమ్మవారు పట్టపురాణిగా ఉన్నారు. పైగా ఆ తల్లి చేసే పని ఏమిటి? ధర మము విచారించ తగు నీకు నమ్మ. విచారించుట అంటే ఎవరు ఏమిటి, ఎవరికి ఏమివ్వాలి, ఎవరికి అవసరాలేమిటి, యోగ్యతలేమిటో పరిశీలించి ప్రసాదించడమే విచారము అంటే. అందుకు ఆ నారాయణుని యొక్క పట్టపురాణి అయిన అమ్మవారే సర్వ జగతుల అందరినీ పరిశీలిస్తూ ఉంటుంది. ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో గమనించుకుని అనుగ్రహించే ప్రకృతి స్వరూపుడు అమ్మవారు. ఆ ప్రకృతి ఆ పరమేశ్వరుడైన వెంకటపతికి అధీనముగా ఉన్నది. అందుకు నారాయణునికి అధీనముగా ఉన్నటువంటి ఆ ప్రకృతి రూపేణైన లక్ష్మి జగతిలో అందరినీ విచారించేటువంటి శక్తి గనుకనే ధర మము విచారించ తగు నీకు నమ్మ అని ఈ పల్లవిలో ఆ విచారణాశక్తిగా చూపించారు. ఇక చరణాలు వచ్చేటప్పటికల్లా అమ్మవారి వైభవాన్ని మరింత విస్తృతంగా ప్రతిష్ట చేస్తున్నారు. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల కన్న తల్లి, ఆదిమ లక్ష్మి. ఇప్పుడు జగజ్జనని అనే భావాన్ని చూపిస్తున్నారు. జగతిలో ఎందరెందరో జీవులు ఉన్నారు, అదేవిధంగా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి విశేషములు ఉన్నాయి. వీటన్నిటికీ ఆది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు నారాయణుని నాభీకమలం నుంచి ఉద్భవించాడు. నారాయణుడు అంటేనే లక్ష్మీనారాయణుడాయి. ఆయన నాభీకమలం నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు లక్ష్మీనారాయణులకు పుత్రుడవుతాడు. అందుకు కమలజు అంటే కమలము నుంచి పుట్టిన బ్రహ్మదేవునికి కన్న తల్లివి నువ్వు. అంతేకాదు కాముని కన్న తల్లి, మన్మధుని కన్న తల్లిట. లక్ష్మీనారాయణ పుత్రుడు మన్మధుడు అని చెప్తారు. ఇది ఒక తత్వ సంకేతమే. ఇది ఎలాంటిదంటే సంపదలు బాగా ఉన్నప్పుడే కోరికకి మంచి అవకాశం తీరేటటువంటి అవకాశం కనబడుతున్నది. సంపద లేనప్పుడు కోరిక తీరుతుందా? అందుకే సంపద వల్లే కోరిక తీరుతుంది కనుక కోరిక తీరడానికి అవకాశం ఇచ్చిన సంపదల శక్తిని ఆ కోరిక దేవుడైన మన్మధునికి తల్లిగా వర్ణించి చూపిస్తున్నారు. అంతేకాదు ఈ లక్ష్మీనారాయణుల యొక్క వైభవాన్ని ఆశ్రయించుకుని ఆ మన్మథుడి యొక్క కళలన్నీ విలసిల్లుతున్నాయి. జగతిలో చక్కని కోరిక కలగాలన్నా, అది తీరాలన్నా భగవద్ అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహ స్వరూపమే లక్ష్మీదేవి. అందుకే ఈ లక్ష్మీదేవి
కాముని కన్న తల్లి అని కూడా వర్ణించారు. పురాణాల ప్రకారంగా చెప్తున్న విషయం ఏంటంటే మన్మథుడు దహనమైన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం చేతనే జీవించాడు. పైగా లక్ష్మి అంటేనే చూపుల తల్లి అని అర్థం. లక్ష్యతే దృశ్యతే ఇతి లక్ష్మి అని సర్వ జగత్తుని తన యొక్క కరుణామయమైన చూపులతో చూస్తుంది కనుక లక్ష్మీదేవి. అలాంటి ఆ తల్లి చూపుల నుంచే మన్మథుడు తిరిగి ఉద్భవించాడని ఇది శక్తిపరమైనటువంటి అన్వయంగా మనం గమనించుకోవాలి. అందుకు కాముని కన్న తల్లి, అమరుల కన్న తల్లి, సర్వదేవతలకి కన్న తల్లి ఈవిడే. ఎందుకంటే దేవతలందరూ విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి వారే. నారాయణాత్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతి ప్రజాయంతే అనేటువంటి మంత్రం మనకు వేదంలో కనబడుతున్నది. అలా ప్రజాపతయః ప్రజాయంతే అని చెప్పినటువంటి ప్రకారంగా అమరులందరూ లక్ష్మీనారాయణ నుంచి వచ్చినటువంటి వారే. అందుకు స్త్రీదేవతా విశేషములన్నీ లక్ష్మీ స్వరూపములైతే పుందేవతా విశేషములన్నీ విష్ణు స్వరూపములు. అలాగే దేవతలందరికీ కన్న తల్లి అయినటువంటి ఆదిమ లక్ష్మి అయిన జగజ్జన్యకు నమస్కారం. సర్వం శ్రీనివాసార్పణమస్తే. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. హనుమంతుడు మనందరికి కూడా ఒక గుణపాఠం నేర్పాడు. ఆ హనుమస్వామి ఓం నమో హనుమతే నమః అంటూ ఆ రావణాసు యొక్క అంతఃపురంలో సీతాదేవిని వెతుకుతున్నప్పుడు సీతను వెతుకుతున్నాడు హనుమంతుడు. ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది. ఆయనకు ఒక మంచి పరీక్ష ఎదురైంది అనుకున్నాం. అప్పుడు స్వామి తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను సీతాదేవిని వెతకాలనుకుంటే పుణ్యకార్యం చేయటానికి వచ్చి ఇక్కడ చూడగా ఉన్నటువంటి అన్ని చూసి పాపకార్యం చేశానా ఏదైనా అని ఆలోచించాడు అప్పుడు. అంటే మనుషులు కూడా అదే రావాలా, అలాగే సంసారంలో ఉన్న జీవి కూడా మంచి చెడుల గురించి ఆలోచించాలి. అప్పుడు మనస్సు ఇది చేయాలి ఇది చేయకూడదని సందేహంలో ఊగిసలాడుతూ ఉంటుంది. బుద్ధి దాన్ని నిశ్చయించి తీర్మానం చేస్తుంది. చూడటం వల్ల వినటం వల్ల పుణ్యం కానీ పాపం కానీ రాదు కదా. మన మనస్సు పాపం పట్ల ఆసక్తి కలిదైతే చూసినా చూడకపోయినా పాపం వస్తుంది, పుణ్యం పట్ల ఆసక్తి కలిదైతే పుణ్యం వస్తుంది. మంచిగా ఉన్నప్పుడు మంచి వస్తుంది, చెడుగా ఆలోచన చేసినా చెడు వచ్చేస్తుంది. కనుక చంచలమైన మనస్సును పట్టుకొని నిగ్రహించాలి. శరీరంతో చేసేటువంటి తప్పుల కంటే మనస్సుతో చేసే తప్పులకే అధిక పాపం కలుగుతుంది. మనస్సులో ఎన్ని తప్పులు చేస్తామంటే లేనిపోయిందంతా యోచన చేస్తూ ఉంటాం, అన్నీ కావాలని నాకు అంటూ ఉంటాం, ఇంకెవరైనా ఏమైనా చేస్తుంటే అది బాగలేదు అంటూ ఉంటాం, వాళ్ళు మాట్లాడేది తప్పు అంటుంటాం, వాళ్ళు మాట్లాడేది సరే నీకెందుకు అది ఎంత, దాన్ని బట్టి కంట్రోల్ చేయాలా, దాని గురించి యోచన చేయకూడదు. మంచిదే యోచన రావాలి మనకంతే. రాజు దేహ దోషాలకు శిక్ష విధిస్తే మన దోషాలకు అంత ప్రచ్ఛన్న పాపానాం, అంటే మనోదోషాలకు అంత ప్రచ్ఛన్న పాపానాం శాస్తావైవస్వతో యమః. యముడు శిక్ష విధిస్తాడు. హనుమంతుడు సీతాన్వేషణలో తాను చేసింది పాపకార్యమని అనుకొని వెతకడం మానేస్తే ఏమై ఉంటుందో ఊహించండి చూస్తాం. మనకు తెలిసినటువంటి ఫిజికల్గా ఉండే ప్రభు శరీరానికి దండన ఇస్తాడు, కానీ మనస్సుకి ఎవరిస్తారండి? ఆ పరమాత్ముడే, అంతే, ఆయనే సాక్షి. శరీరానికి దండన ఇవ్వచ్చు, నువ్వు తప్పు చేశావని చెప్పి నాలుగు కొరడాలతో బిగించవచ్చు, పైన ఆ పైన కట్టేసేయచ్చు, నాలుగు బిగించవచ్చు, అంతేగాని మనస్సుకి ఎవరిస్తారండి? ఆ తప్పుకి ఆ శిక్ష ఎవరిస్తారండి? పరమాత్ముడే స్వామి. మనస్సును నిగ్రహించి సీతను వెతికేటువంటి కార్యంలో మన స్వామి విజయం సాధించాడు. లేకపోతే అక్కడికి ఉండిపోతే నేను తప్పు చేశాను, ఇదంతా చూసేశాను ఇక్కడ, అయ్యో ఎంత పని అయిపోయింది, ఇక నాకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అని తానేం అనుకోలేదు. నేను తప్పు చేశానో వదిలేనో మా ప్రభుకే తెలుసు అని వదిలేశాడు. అలాగే సంసారులు కూడా
ఈ బాహ్య ప్రపంచంలో జీవిస్తూ మనసును నిగ్రహించి విజయం సాధించాలి. మనసులో చేసే పాపానికి ఎక్కువ అనుకున్నాం కదా మనం, శరీరానికి చేసే దానికన్నా. అందుకని మనసులో చేసేటువంటి నిజంగా పాపం చేస్తే ఎవరు మనుషులు ఎవరు కానీ రాజులు ఎవరు కానీ శిక్షించలేరు ఫిజికల్గా, పరమాత్ముడే అని చెప్పుకున్నాం కదా. అందుచేత సంసారంలోకి నెట్టబడినా అందులో సుఖదుఖాలను అనుభవిస్తున్నా కూడా ధర్మకార్యాలను చేయాలి. భగవంతుని మీద నుండి దృష్టి మరల్చరాదు. ఎప్పుడు ఆ దృష్టి పరమాత్ముడి మీదే ఉండాలి. ఆయనే సర్వరక్షకుడు అని గ్రహించాలి. ఇది మారీచ వానర భక్తుడు లోకానికి చేసినటువంటి బోధ అని చెప్పుకొచ్చారు. ఈ బోధన మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. సద్భక్తుల యొక్క చరిత్ర, వాళ్ళు పరమాత్ముని ఉపాసన చేసేటువంటి విధానం, వాళ్ళు మానసికమైనటువంటి తపస్సు, శారీరకమైనటువంటి దండన తపస్సు, ఇవన్నీ కూడా మనం యోచన చేసినప్పుడు మనం కూడా అట్లనే ఉండాలా అనిపిస్తుంది. ఓం నమో హనుమతే నమః.